మీకిక కాఫీ అవసరం లేదనుకుంటానే, శరత్ ప్రశ్న విని తల విదిలించి వాస్తవంలోకి వచ్చింది స్రవంతి. అదేంటండోయ్, కాఫీ ఇప్పించడం ఎగ్గొట్టాలని గొప్ప ఎత్తే వేస్తున్నారే, ఏ ఎందుకని నాకు కాఫీ అవసరం లేదండి? మౌనం ఫోన్ చేస్తున్నారుగా, అందుకని. అదా, నా ఫ్రెండ్స్ అక్క గుర్తుకొచ్చారు, మా పోట్లాటలు అల్లరి గుర్తుకొచ్చాయి. భావుకంగా చూస్తూ అంది స్రవంతి. మీరే రహస్యంగా గుర్తు తెచ్చుకోకపోతే నా పాపపు చెవుల్ని కూడా వేయొచ్చు కదా. పోనీ మరి చెప్పండి మీ కబుర్లు, మీ కాలేజీ కబుర్లు ఫ్రెండ్స్. శరత్ మనస్సు జీవితపు పేజీల్ని వెనక్కి తిప్పింది. శరత్ బాల్యం రంగుల దృశ్యం కాదు. అమ్మ పక్కలో సుఖస్వప్నాలు గంటూ పడుకోవలసిన సమయంలో తండ్రి వీపు మీద బొక్కటేసి లేపి గొడ్ల దగ్గర తుక్కు తీయించేవాడు. నిద్ర కళ్లతో తడుముకుంటూ గడ్డి కాళ్లకు చుట్టుకుని పడిపోతూ ఉంటే తండ్రి కళ్ళెర్రా చేసి మరొకటి తగిలిచ్చేవాడు. పడిపోయి మోకాళ్ళు మోచేతులు డొక్కుపోయిన శరత్ని చూసి అతడి తల్లి రత్నం కన్నీళ్లు పెట్టుకునేది. చీటికి మాటికి అమ్మను బండబూతులు తిడుతూ తనను చావచితక తన్ని తండ్రి అంటే పరమరోతగా ఉండేది శరత్కి. భార్యను ఆప్యాయంగా చూస్తే నెత్తికెక్కి కూర్చుని ఆడపెత్తనం జలాయిస్తుంది. పిల్లల్ని ప్రేమగా చేరదీస్తే చెడిపోతారు, ఎందుకు పనికిరాని వాళ్ళవుతారు. ఎంత బాగా నలగొడితే అంత బుద్ధిమంతులు ప్రయోజకులు అవుతారు అన్న ఫిలాసఫీని నర నరాన జీర్ణించుకుని నియమంగా ఆచరణలో పెడుతున్న వ్యక్తి నీలకంఠం. ఇంత అడవి మనిషిని ఎక్కడా చూడడం పిన్ని. అన్నీ ఎడ్డమంటే తెడ్డం పనులు ఒక్కదానిలో కలిసిరారు. తన మతం తనది తప్పితే మనం చెప్పేది వినిపించుకోరు. 24 గంటలు గుండు చాకరీ చేయగానే సరా, ఒక పద్ధతి పాడు ఉండక్కర్లేదా? ఎవరిని చూడు, ఎంత పొద్దిగా సంసారాలు దిద్దుకుంటున్నారు. ఇవాళ చూసిన వాళ్ళు రేపటికి షావుకార్లు అవుతున్నారు. లేనిది సంపాదించుకోలేకపోతే మానే, ఉన్నది వద్ది చేసుకునే తెలివి లేకపాయే. అడగని వాడిది పాపం. మెళ్ళోది తెగనమ్మైనా సరే అప్పులిస్తారు, ఇచ్చిన అప్పు తిరిగి అడగటానికి తప్పు. పిల్లలు పెద్దాళ్ళు అవుతున్నారు, ఎలా కడతీర్చాలి వీళ్ళందరినీ? ఈ సంసారమికే బాగుపడేది ఎప్పుడో ఆ భగవంతుడిగే తెలియాలి. నిస్పృహగా చెప్తున్న రత్నం వంక జాలిగా చూస్తోంది పక్కింటావిడ. బేలగా చూస్తున్న శరత్తి దగ్గర తీసుకుని రత్నాన్ని ఓదార్చడానికి ప్రయత్నించింది ఆమె. నువ్వు దిగులుపడ మాకే అమ్మాయి, అన్నీ సర్దుకుంటాయి. ఆడు మాత్రం ఏం తప్పుడు నడకలు నడుస్తున్నాడు? ఒక తాగుడా, చీట్లాట, ఆడోళ్ల గోడుందా? కాకపోతే కొంచెం కోపదారి మనిషి, తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళంటాడు. అది చాలదా పిన్ని, ఒకరోజుకు నలుగురిని చూసైనా మనిషి తన స్వభావం మార్చుకుని 2 రాళ్ళు ఎనకేసుకుని పిల్లలకేమైనా అమర్చాలా? నేను ఒక్కదాన్ని ఎంత పాకులాడితే మాత్రం ప్రయోజనం ఏముంది పిన్ని? చీకటి ముఖాన లేస్తాను, నడుమెత్తలేని చాకరి, మళ్ళీ ఊరు మాట మణిగాకే నడుము వాల్చటం, దానికి నాకేం బాధ లేదు. నా పిల్లలకి నేను చేస్తున్నాను తప్పితే పరాయి వాళ్లకు చేస్తున్నాను అనుకుంటాను. పాలు, పెరుగు, కోడిగుడ్లు ఏదైనా అమ్మి పిల్లలకి ఏదైనా కొందామని 4 రూపాయలు దాస్తాననుకో, గద్దలా తన్నుకుపోయి ఎవడో ఒక తలకి మాసిన వాడికిస్తారు. అట్లా చేస్తే ఎవరికైనా కడుపు మండిపోదా చెప్పు. ఎందుకు మండిపోదే పిచ్చి తల్లి, సానుభూతిగా చూసింది ఆవిడ. హితమైన వాళ్లకు తన దగ్గర లేకపోతే ఎవరి దగ్గర నుంచైనా చేవదులు తెచ్చి మరీ ఇస్తారు. అప్పులు తేవటం ఇవ్వటం అందరితో తగులు. మనిషి కోపానికి ఏమైనా తక్కువ? దాచుపాము కోపం. తగు తెచ్చుకున్న ప్రతి ఆడిని పొడి చేస్తానని మీ దిగిలటం. పరువు మర్యాద ఉన్నవాళ్ళు చేసే పనేనా ఇది? పెద్దదాన్ని నువ్వే చెప్పు పిన్ని. తాగుడు, పేకాట, ఆడాళ్ళు ఇవేనా తప్పుడు పనులు? ఈయన చేసినవన్నీ మంచి పనులా? పెళ్ళాంకి పిల్లలకి చిన్నమెత్తు ఉపయోగపడని మనిషి, పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. ఏం పాపం చేసుకున్నాను? రత్నం కంఠం గద్గదమైంది, కళ్ళు నిండుకున్నాయి. మీ బాబాయిని కేకలేయమంటారులే, నువ్వేడవు మాక, బిడ్డ బెంబేలు పడతాడు. అమ్మ కళ్ళు చూసి బిక్కమొహం పెట్టాడు శరత్. శరత్ చదువు గురించి ఎప్పటికప్పుడు తండ్రితో యుద్ధమే. రత్నం తన ప్రాణాలు ఆశలు అన్నీ కొడుకు మీద పెట్టుకుంది. అతడు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి తన కష్టాలు కడదేరుస్తాడని కలలు కంటోంది. ఎక్కడి చచ్చాడే ఈ శరత్ గాడు? దొడ్లో పనులన్నీ ఎక్కడి ఎక్కడ పెట్టాడు? రంకెలు వేస్తున్న భర్తను చూసి రత్నం గుండెలు దడదడలాడాయి. చదువుకుంటున్నాడండి, మధ్యాహ్నం పరీక్ష ఉందిట, నూతిలోంచి వచ్చినట్లుగా ఉంది రత్నం స్వరం. శరత్ చదువుకుంటూనే తండ్రిని తల్లిని గమనిస్తున్నాడు. చదువా గాడిద గుడ్డ, లేచిరమ్మను. చదివి ఏ ఊళ్ళు ఏడతాడట దొరగారు?
ఇంత కర్కశంగా అడుగుతున్న తండ్రైనా ఈయన, కన్నబిడ్డల్ని కాకపోయినా ఏ చిన్నపిల్లల్ని చూసినా స్పందన లేని ఈయన అసలు మనిషేనా అన్న అనుమానం వచ్చింది శరత్కి. రారా, తండ్రి హుంకరింపు విని తల్లివంక చూశాడు శరత్. పవిట చెంగుతో కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి ఎదురు తిరుగుతున్న మనస్సుని సముదాయించాడు. తర్వాత జరగబోయే ఘట్టం తనకిలాంటి బుద్ధులు నేర్పుతున్నందుకు అమ్మ జుట్టు వంగదీసి ఆయన గబగబా బాధటం కళ్ల ముందు కదిలి ఒళ్ళు జలధరించింది. మౌనంగా పుస్తకాలు మూసి తండ్రి పురమాయించిన పనులు చేయడానికి వెళ్ళాడు. అలాంటి అసంఖ్యాకమైన అవాంతరాలను ఎదుర్కొంటూ హై స్కూల్ చదువు పూర్తి చేశాడు శరత్. కాలేజీలో చేరడానికి మళ్ళీ తండ్రితో పెద్ద యుద్ధానికి తలపడవలసి వచ్చింది. నాన్న, ఏం బ్రతుకురా నాది, కన్నబిడ్డ ఫస్ట్న పాస్ అయి గంపెడాసతో పై చదువులు చదువుకుంటానంటే అలాగే బాబు అనలేని దాన్ని. దుఃఖాన్ని నిగ్రహించుకోలేక తల్లి కుమిలి కుమిలి ఏడుస్తుంటే శరత్ హృదయం దేవేసినట్లుగా ఉంది. కాలేజీ చదువులకు తమ తూగలేమని పొలం పనుల్లో తనకు సాయంగా ఉంటే బాగుంటుందని అంటున్నాడు నీలకంఠం. హరి మీద గిరిపడ్డా తను చదువుకునేది ఖాయం అంటున్నాడు శరత్. భర్త మూర్ఖత్వం, కొడుకు కోరిక పట్టుదల తెలిసిన రత్నం చదువు కోసం కొడుకు ఎక్కడ ఇంటిని విడిచి వెళ్ళిపోతాడో, ఎక్కడ దూరమవుతాడోనని తలడీలసాగింది. భర్త అస్తవ్యస్త ప్రవర్తన తమ జీవితాలను ఎంతగా చిన్నాభిన్నం చేస్తుందో తలచుకుని దిగులుపడసాగింది. అమ్మా, ఎందుకంత బాధపడతావు, నాన్న ప్రవర్తన మనకేమన్నా కొత్త, నువ్వేం దిగులు పడద్దు. నేను కాకినాడలోనే కదా చదువుకునేది, మనకు గంట ప్రయాణం. నీకెప్పుడు నన్ను చూడాలనిపిస్తే అప్పుడు కార్డు రాయించు, వచ్చి నీ ముందు వాళ్తాను. తల్లిని ఓదార్చడానికి నవ్వుతూ మాట్లాడుతున్నాడు శరత్. హృదయంలో అగ్నిని దాచుకుని తన కన్నీళ్లు తుడవటానికి ప్రయత్నిస్తున్న కొడుకుని చూసి ఆమె గుండె చెరువయింది. అక్కడ ఎలా బతుకుతావురా, డబ్బు లేకుండా పట్టణంలో ఎందుకు పనికొస్తావు, దిగులుగా అంది రత్నం. డబ్బు విషయం నువ్వేం ఆలోచించొద్దమ్మా, నా తిప్పలేమో నేను పడతాను. అక్క పెళ్లికైన అప్పులే పాపంలా పెరుగుతున్నాయి, నాన్న మళ్లీ అప్పులు తేకుండా జాగ్రత్త పడు. వసు, నాని చదువు ఆపకుండా చూడు. కొడుకు పెద్ద ఆరిందాలా తనకు అప్పగింతలు పెడుతూ ఉంటే తల్లి తండ్రి సుఖంగా అమర్చిపెట్టి దండిగా డబ్బు చేతిలో పెడితే ఏ చీకులు చింతలు లేకుండా, ఏ బాధ్యతలు బాధరబందీ లేకుండా కాలేజీ చదువుకు పెడుతున్నారు. డబ్బు లేకపోయినా తమ రెక్కల కింద దాచుకుని ఏ కష్టం కలగకుండా సాక్కుని వస్తున్నారు తల్లిదండ్రులంతా. తల్లి తన కొడుక్కి మాత్రమే ఇలా జరగటం, ఇదంతా తన దౌర్భాగ్యమే. తల్లి ఆలోచన విని శరత్ నవ్వాడు. నువ్వు నాకు అమ్మవు, అది చాలదా అమ్మా నాకు, కొడుకు మాటతో రత్న హృదయం పొంగిపోయింది. అమ్మా, నువ్వు నా మీద ప్రేమతో నాకేమీ జరపలేకపోతున్నావన్న బాధతో అలా అంటున్నావు, కానీ ఒక్కసారి నీ చుట్టూ తా చూడమ్మా. మనకంటే పేదవాళ్ళు, బతుకులో ఏ సుఖం సంతోషం లేని వాళ్ళు కోకొల్లులుగా ఉన్నారు. వారిని చూసి వాళ్లతో పోల్చుకుని సంతృప్తి పడతాం. నువ్వు నాకు ఇవ్వలేకపోయిన దాని గురించి ఆలోచించకమ్మా. నువ్వు మా వల్ల చీవాట్లు చెప్పు దెబ్బలు తినకుండా ఉంటే చాలు. రత్నానికి కన్నీటి వరదను ఆపటానికి శక్తి చాలటం లేదు. పసివాడు, వీడిపాటి ఆలోచన, వివేకం, బాధ్యత భర్తకు లేకపాయే అని వాపోయింది రత్నం. తండ్రి ప్రవర్తన వల్ల బాధలు పడే తల్లిని ఓదార్చడానికి తను కూడా ఉండడన్న దిగుల్ని, పై చదువులు చదవాలన్న ఉత్సాహాన్ని సమంగా అనుభవిస్తూ కాలేజీలో అడుగుపెట్టాడు శరత్. మాస్టర్లు, స్నేహితులు తలా కొంచెం డబ్బు సర్ది అతడు కాలేజీ ఫీజులు కట్టడానికి సహాయపడ్డారు. ఒక స్నేహితుడు తన రూమ్లో తలదాచుకోవటానికి చోటిస్తానని వాగ్దానం చేశాడు. ఒకరి ముందు చేయి చాచడానికి, దేహి అని అడగటానికి స్నేహితులు సగం వాడి తీసేసిన బట్టలిస్తే వేసుకోవడానికి మనసు చిత్రహింసను అనుభవిస్తున్నా వద్దు, ఇంత అవమాన బతుకు బతకపోతేనేం, ఇన్ని సూటిపోటీ మాటలు భరిస్తూ చదవకపోతేనేం, ఇంతమంది అసహ్యపు చూపుల్ని తట్టుకుంటూ భవిష్యత్తు మీద ఆశలు పెంచుకోకపోతేనే అని ఎదురు తిరుగుతున్న మనసుని సముదాయించుకోవటానికి ఒక్కోసారి విఫలుడవుతున్నాడు. ఆ రోజు తిండి తినకుండా చదువుకోకుండా మునగ తీసుకుని పడుకుంటాడు. ఆకలి, నిస్త్రాణ, నగ్నంగా కళ్ళెదుట నిలుస్తున్న వాస్తవం ఆవేశాన్ని జోకొట్టి పరిస్థితులతో రాజీపడమంటున్నాయి. లోకంలో ఇంకా మిగిలిన స్నేహం, ఆదరణ, కష్టంలో ఆదుకునే తత్వం శరత్ని బతికిస్తున్నాయి. ముందుకు నడవటానికి కావలసిన ఉత్తేజాన్ని ఇస్తున్నాయి. ఉత్సాహాన్ని నింపుకుంటూ, నిరాశతో కుంగిపోతూ, నవ్వుతూ, కన్నీళ్లను దిగమింగుకుంటూ 2 ఏళ్ల చదువుని దాటించి ఇంటర్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు. ఫస్ట్ క్లాస్ వచ్చాక కూడా మార్కులు ఎలా వచ్చాయో అన్న ఆందోళనే మార్కుల లిస్టు వచ్చి కాలేజీ ఫస్ట్ వచ్చాక కానీ మనస్సు ఊరట చెందలేదు. మంచి మార్క్స్ వచ్చాయనే సంతోషం ఒకవైపు,
తన హృదయపు అట్టడుగు పొరల్లో ఉన్న కోరిక ఇంజనీరింగ్ చదవటం. ఆ కోరికను నెరవేర్చుకోగలనా అన్న సంశయం మరోవైపు. ఉక్కిరి బిక్కిరి చేసే ఆలోచనలతో ఎటూ తేల్చుకోలేక తనకిష్టులైన మాస్టర్ ఫిజిక్స్ లెక్చరర్ చక్రపాణి గారి దగ్గరికి వెళ్ళాడు. తనకు కావాల్సింది ఏం చేయాలో మాస్టర్ నిర్ణయించటం కాదు, తనకేం కావాలో తనది వరకే నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు తన ఆయన నుండి ఆశించేది మోరల్ సపోర్ట్, తన నిర్ణయాన్ని సమర్థించడం, తన చదువుకేది ఆటంకం రాదని ధైర్యం చెప్పటం. గుడ్, వెరీ గుడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు చక్రపాణి శరత్ మార్కుల లిస్ట్ చూసి. నమ్రతగా తల వంచుకున్నాడు శరత్. మరి నెక్స్ట్ ఏం చదువుతావు? ఏం చేయాలో తోచడం లేదు సార్. ఇంజనీరింగ్ చదవాలనుంది కానీ నా పరిస్థితి మీకు తెలుసుగా మాస్టారు, దిగులుగా అన్నాడు శరత్. తప్పకుండా చదువు, ఇక పరిస్థితులు అంటావా, ఎదురు తిరిగే ధైర్యం నీకుంది. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించడంలో ఉన్న థ్రిల్ ఉన్నదానితో సంతృప్తిపడి సర్దుకుపోవటంలో ఉండదు. మాస్టారి ప్రోత్సాహానికి ఉప్పొంగిపోయాడు శరత్. పరిస్థితులతో యుద్ధం చేయడానికి నాకు జంకు లేదు సార్, నాకు కావాల్సింది మీలాంటి పెద్దల ప్రోత్సాహం, బ్లెస్సింగ్స్. శరత్ మాటలు విని సంతోషంతో గర్వంతో నిండిపోయింది మాస్టారి హృదయం. నా ప్రోత్సాహం సహకారం నీకెప్పుడూ ఉంటాయి. నీ మార్క్స్కి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలోనే సీట్ వస్తుంది, నీకే ప్రాబ్లం వచ్చినా నన్ను కలు. మాస్టారికి నమస్కారం చేసి రూమ్కి వచ్చాడు. అతడికి గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది. అప్పుడే తను పెద్ద ఇంజనీర్ అయిపోయినట్లు, ఫారెన్ వెళ్ళి సాంకేతిక అనుభవాన్ని గడించి వచ్చినట్లు, అమ్మ తనను కౌగిలించుకుని సంతోషంతో కన్నీళ్లు నింపుకున్నట్లు కల్లో తేలిపోయాడు శరత్. నేను ఇక్కడే బీకామ్లో జాయిన్ అవుతారా, నేను ఇక్కడ ఉన్న నాళ్లు నా రూమ్లోనే ఉండు, తను అడగకుండానే చెప్తున్న గౌతమ్కి వంగి పాదాభివందనం చేయాలనిపించింది. గౌతమ్, నీ రుణాన్ని ఎలా తీర్చుకోనరా? గౌతమ్ చేతులందుకున్న శరత్ కళ్ళు తడిగా అయ్యాయి. ఇందులో రుణమేమిట్రా, నేనేం చేస్తున్నానని? పడుకోవటానికి చదువుకోవటానికి కాస్త చోటిస్తున్నాను, ఆ మాత్రానికే రుణాలు వడ్డీలు అంటామేమిట్రా? అతడు ఇలా మాట్లాడటం ఇష్టం లేనట్లు మృదువుగా చేతులు విడిపించుకుని తన మంచం దగ్గరికి వెళ్ళాడు గౌతమ్. అదంతా కాదు, కృతజ్ఞతతో ఇంకేదో అనబోయి గౌతమ్ మోహన్ చూసి ఆపేశాడు శరత్. ఇంజనీరింగ్లో సీట్ రావటం పెద్ద కష్టం కాలేదు, తర్వాత చదువుకోవటం, అవసరాలకు సరిపడా డబ్బు సంపాదించుకోవటం కోసం పెనుగులాట పెద్ద సమస్య అయ్యింది. స్కాలర్షిప్ డబ్బు కాలేజీ ఫీజులకు, పుస్తకాలకు, పరికరాలకు ఉపయోగపడుతుంది. ట్యూషన్స్ చెప్పడం, అకౌంట్స్ రాయటం, రకరకాల అవతారాలు ఎత్తి సాధ్యమైనంత వరకు ఎవరి ఎదుట చేయి చాచకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు శరత్. నడుస్తూ లేస్తూ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ చదువు అనే యజ్ఞాన్ని కొనసాగిస్తున్న శరత్కి ఫైనల్ ఇయర్ పరీక్షల ముందు పెద్ద ఆటంకం వచ్చింది. శక్తికి మించిన శ్రమ వల్ల నీరసించిపోయాడు. దానికి తోడు టైఫాయిడ్ వచ్చి 2 నెలల పాటు కాలేజీకి వెళ్ళలేదు. మందులు, పాలు, పళ్ళు మొదలైన వాటికి స్నేహితులే ఖర్చు పెట్టారు. తెలిస్తే అమ్మ బాధపడుతుందని తనకు జబ్బు చేసిన విషయం గురించి ఇంటికి ఉత్తరం కూడా రాయలేదు. కొంచెం ఓపిక రాగానే మామూలుగా ట్యూషన్స్కి, అకౌంట్స్ రాయటానికి వెళ్ళాడు. వేరే వాళ్ళని పెట్టుకున్నామని చెప్పి ఆ నెల జీతం ఇచ్చి సాగనంపారు వాళ్ళు. ఇన్నాళ్ళు తన శ్రమను, శ్రద్ధను ఒక్కరోజులో మర్చిపోయి బయటికి నెట్టారన్న బాధ. కొత్త పనులు వెతుక్కోవటానికి శక్తి లేకపోవటం, పెద్ద భూతాల ఫైనల్ పరీక్షలు దగ్గర పడటం, చేతిలో డబ్బు లేక ఏ రోజుకా రోజు వెతుక్కోవలసి రావటంతో స్థిమితం కోల్పోయాడు శరత్. ఇంతలో పరీక్ష ఫీజు కట్టవలసిన ఆఖరి డేట్ తెలిసింది. ఇప్పటికే తన కోసం హద్దుల్ని మించి ఖర్చు పెట్టిన స్నేహితుల్ని మళ్లీ అడగటానికి మనస్కరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో చదువు కోసం ఇంటి గడప దాటాక మొట్టమొదటిసారి తండ్రిని డబ్బడగటానికి నిశ్చయించుకున్నాడు శరత్. లోకంలో తనలాంటి వాళ్లు, తనకంటే నిర్భాగ్యులు కోట్ల కొలది ఉన్నారని తల్లిని ఓదార్చిన శరత్కి తనకంటే దురదృష్టవంతులు ఈ లోకంలో మరెవ్వరూ లేరన్నంత నిస్పృహ కలిగింది తండ్రి ఈసడింపులు విన్నాక. చదువు చదువు అంటూ ఎగురుకుంటూ పోయావుగా, నీ కంఠంలో ప్రాణముండగా డబ్బు కోసం నా ముందు చేయి చాచనని పెద్ద పౌరుషంగా చెప్పావు కదా, ఇప్పుడు నీ కంఠంలో ప్రాణం ఉందా పోయిందా? సగం చచ్చి అభిమానాన్ని చంపుకుని తండ్రిని డబ్బడిగిన శరత్కి ఆయన మాటలు విన్నాక అగాధాల్లోకి కూరుకుపోయినట్లుగా ఉంది. మార్పు అనేది జీవలక్షణం, ప్రకృతిలో ప్రతి అణువు ఎన్నెన్నో మార్పులకు గురవుతూనే ఉంటుంది. కాలానుగుణంగా సమాజం మార్పుకు లోనవుతుంది, పరిస్థితులకు అనుగుణంగా సమాజం మార్పుకు లోనవుతుంది, పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు మారుతున్నారు. కానీ తన తండ్రి స్వభావం మాత్రం మారటం లేదు.
లేకపోతే ఒక తండ్రి తన బిడ్డను అనవలసిన మాటలేనా అవి? అందరి తండ్రులు అష్ట కష్టాలు పడైనా తిని తినక కొడుకు పరాయి ఊళ్ళో ఎక్కడ కష్టపడిపోతాడో, ఆకలితో ఎక్కడ పస్తులు పడుకుంటాడోనని తల్లడిల్లిపోతూ డబ్బు పంపిస్తారే. కొడుకు పాసైతే చాలు, కొండెక్కినంత సంబరపడిపోతారే. మంచి మార్కులు వచ్చాయంటే చాలు, తమ కష్టం ఫలించిందని పొంగిపోతారే. బిడ్డ ప్రయోజకుడైతే చాలు, అదే తమ బ్రతికి సార్థకత అని తలపోస్తారే. ఎందుకని ఒక్క తన తండ్రి మాత్రం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఎప్పుడు తండ్రి ప్రవర్తనని లక్ష్య పెట్టకుండా ఆయనంతేలే అని తోసేసుకు తిరిగే శరత్ మొట్టమొదటిసారి ఆయన కొడుకుగా పుట్టిన దురదృష్టానికి దుఃఖపడుతున్నాడు. ఏమిట్రా అలా రాయిలా కూర్చున్నో, వెళ్ళు ఊరి మీద పడు. ఉన్నారుగా మీ ప్రాణ స్నేహితులు, వాళ్ళని ముష్టెత్తు. చుట్ట కొసకొరికి తుపుక్కున ఊసి బయటికి వెళ్ళిపోయాడు నీలకంఠం. శక్తి లేనట్లుగా కూర్చుండిపోయాడు శరత్. ఎవరిని అడగాలో పాలు పోవడం లేదు. సహాయం తీసుకుంటానికి కూడా ఒక లిమిట్ ఉంది. నిజమే, తన అదృష్టం. తన స్నేహితులంతా తనంటే ప్రాణం పెడతారు, తనంటే అభిమానం, తన పరిస్థితికి జాలి ఉన్నాయి. తను అడిగినా అడగకపోయినా తను అవసరంలో ఉన్నాడని తెలిస్తే చాలు, తృణమో పణమో సాయపడ్డారు. కానీ ఇప్పుడెవరి దగ్గరకు వెళ్ళడానికి మనస్సుప్పటం లేదు. ఎవరి దగ్గరైనా చేయి చాచాలన్న ఊహ ప్రాణం పోతున్నట్లుగా ఉంది. శరత్ హృదయం నిప్పుల కొలిమిలో ఉన్నట్లుగా ఉంది. నాన్నా, శూన్యంగా ఉన్న కళ్ళతో రత్నం వైపు చూశాడు శరత్. ఇంట్లో తాండవిస్తున్న దారిద్ర్యం, బక్కజిక్కిపోయి యంత్రంలా పనులు చేస్తున్న తల్లి, అటు చదువు ఇటు పెళ్లి లేక కొత్త చిగుళ్లలాంటి ఆశల్ని తుంచేసుకుంటున్న చెల్లి, బాధ్యత తీసుకునే వాళ్ళు లేక సరిగ్గా చదువుకోకుండా జులాయిగా తిరుగుతున్న తమ్ముడు, పిచ్చెక్కిపోతున్నట్లు అనిపించింది ఇంటి పరిస్థితి చూస్తుంటే. ఇంట్లో కానీ డబ్బు లేదు, పుట్టిన చోటల్లా అప్పులు తెస్తున్నారు మీ నాన్న. చూస్తూ ఊరుకోలేక నేనేమైనా అంటే తాటి ప్రమాణాలు లేస్తారు నా మీద, దిగులుగా చెప్పసాగింది రత్నం. కేవలం తన తండ్రి మూర్ఖత్వం వల్ల, చేజేతిలా కొని తెచ్చుకుంటున్న పరిస్థితుల వల్ల తమ సంసారం చిరిగిపోతోంది. ఒడుపుగా పొదుపుగా సంసారాన్ని నిర్వహించే తల్లికి తండ్రి చేదోడు బాదోడుగా ఉండుంటే తన ఈనాడింత దౌర్భాగ్య స్థితిలో నిలబడవలసి వచ్చేదా? మండుతున్న కళ్ళతో తల్లివైపు చూస్తున్నాడు శరత్. ఇప్పుడెందుకమ్మా అవన్నీ చెప్పి అన్నయ్యను బాధ పెట్టడం? వసుంధర తల్లిని విసుక్కుంది. నిజమేనే, చెప్పొద్దనే అనుకుంటాను. ఏంటో మనసాగక చెప్పానురా బాబు. నాన్న పోని, అక్క దగ్గర వెళ్ళి అడగరాదు, వచ్చే పంటల్లో సర్దేద్దాం అంది రత్నం. శరత్ మనసంతా శూన్యంగా ఉంది. ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించాలన్న ఉత్సాహం లేదు. ఎప్పుడూ కొడుకు ఆ విధంగా ఉండటం చూడని రత్నానికి కడుపు దేవేసినట్లుగా ఉంది. శరత్ బావుమతి దగ్గరకు వెళ్లేదాకా ఊపిరాళనివ్వలేదు రత్నం. చివరలో ఇలా కొడుకు చదువుకు అవాంతరం రావటం, చేతికొచ్చిన పంట నేలపాలైపోయినట్లుగా ఉందామెకు. శరత్ ఇప్పుడు మంచి చెడులను గురించి ఆలోచించే స్థితిలో లేడు. అతడి ముందున్న ఏకైక లక్ష్యం డబ్బు సంపాదించి ఫీజు కట్టడం. అందుకే తల్లి మాటలకు తలవొగ్గి అత్త దగ్గరకు బయలుదేరాడు. ఎన్నడూ ఇంతవరకు తన ఇంట్లో కాలుబెట్టని తమ్ముణ్ణి సాదరంగా ఆహ్వానించింది చారుమతి. కొన్నేళ్లుగా పుట్టింటి ఛాయలకే వెళ్లని చారుమతికి శరత్ని కలిసే అవకాశం లేకపోయింది. ఏమిట్రా ఇలా ఉన్నావు? ఎన్నో రోజుల నుండి తిండి తినని వాడిలా ముఖమలా వాడిపోయిందేమిటి? ఇంతలా చిక్కిపోయావేమిట్రా? ఆత్మీయంగా అక్క అడుగుతుంటే హృదయానికి చలనం కలగసాగింది. కొంచెం ఒంట్లో బాగుండటం లేదక్కా. బాగుందిరా, ఆరోగ్యం చెడగొట్టుకుని అంతలా చదవకపోతేనే. అంతలో చారుమతి భర్త మూర్తి ఆఫీస్ నుంచి వచ్చాడు. అత్తవారంటే చులకన భావం ఉన్న మూర్తి బావమర్దిని చూడగానే ముఖం చిట్లించి ముభావంగా పలకరించాడు. బావగారి పలకరింపు విని శరత్లోని ఆశ పలుచబడింది. భోజనాలు అయ్యాక అక్క కబుర్లు అడుగుతుంటే చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకని అసలు విషయం చెప్పాడు శరత్. అతడి మాట వినగానే భర్త వైపు సారి చూసి తమ్ముడి వైపు చూపు తిప్పింది చారుమతి. ఏ ముఖం పెట్టుకుని నా దగ్గర డబ్బు కోసం పంపిందిరా అమ్మ? మొక్కు తీర్చుకున్నట్లు పెళ్లి చేసి పంపి చేతి దులిపేసుకున్నారు. ఓ అచ్చట ముచ్చట ఈనాడైనా జరిపారా? పండక్కైనా పిలిచి బొట్టు పెట్టి చీర పెట్టారా? ముద్దుకైనా పిల్లకి ఒక్క ఉంగరమైనా చేయించారా? పోని, వాళ్ల పెట్టుపోతల కోసం ఇక్కడెవరూ నోరు తెరుచుకుని కూర్చోలేదు. నాకు ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా తినేశారు. పోన్లే, అందుకు నేను బాధపడడం లేదు. ఆడపిల్ల ఉసిరుబోసుకున్న వాళ్ళు బాగుపడతారులే అనుకుని ఊరుకున్నాను. పవిట చెంగుతో ముక్కు తుడుచుకుంది చారుమతి.
అక్క మాటల కంటే బావగారి చూపులు బాకుల్లా అశరథ హృదయాన్ని తాకుతున్నాయి. అమ్మ వెళ్ళమంటే మాత్రం తన బుద్ధేమైపోయింది. డబ్బు కావాలన్న ఆదుర్దాలో తన యుక్తాయుక్తుల్ని మర్చిపోయాడు. ఆప్యాయతను, అనురాగాన్ని పెంచటానికి, తుంచటానికి రక్తస్పర్శ ఉన్న వ్యక్తుల మధ్య కూడా డబ్బు ప్రధాన సాధనంగా మారిద్దన్న విషయాన్ని గుర్తించకపోవడం తన తెలివి తక్కువతనం. శరత్ తనని తాను తిట్టుకుంటున్నాడు. తనకి మనసులో పుట్టింటి వారంటే దుగ్ధం ఉన్న కేవలం భర్త తృప్తి కోసం, అతని అహాన్ని నిలబెట్టడం కోసం అంత పరుషంగా మాట్లాడిన చారుమతికి రక్తం చుక్కలేనట్లుగా ఉన్న తమ్ముడి ముఖం చూడగానే ప్రాణం విలవిలలాడింది. చప్పున తన చిన్నతనం కళ్ళ ముందు కదిలింది. ఎక్కువ వయసు తేడా లేకపోవటం వల్ల తను శరత్ అక్కాతమ్ముళ్ళలా కాక స్నేహితుల్లా ఉండేవారు. అంతలోనే చిలిపి కజ్జాలు, అంతలోనే కలిసి నవ్వుకోవటం, తండ్రి తిట్టినా కొట్టినా ఒకరికొకరు ఓదార్చుకోవటం, తమ్ముడు బాగా చదువుకుని పెద్ద ఆఫీసర్ అవ్వాలన్న తన కోరిక, అన్నీ గుర్తుకొచ్చాయి. తన చేతికున్న రెండే రెండు బంగారపు గాజులు తీసి తమ్ముడికి ఇవ్వాలన్న కోరికను బలవంతాన ఆపుకుంది. అలా చేసిందంటే తన పరిస్థితి ఏమవుతుందో ఆమెకు తెలుసు. భర్త కోపానికి గురై అతని నీడలోంచి బయటపడి బతకగల అవకాశం లేదు తనకు. తన కోరికల్ని, ఆశల్ని తనలోనే అణిచివేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. తల వంచుకుని పిడుగుపాటు తిన్నవాడిలా కూర్చున్న శరత్ తేరుకోవటానికి కొంచెం సమయం పట్టింది. అక్క, మరి నేను వెళ్తాను, లాస్ట్ బస్సు అందుతుంది. శరత్ లేచాడు. అతడి ఇంకా ఒక్క క్షణం ఉండాలన్నా దుర్భరంగా ఉంది అతడికి. తమ్ముడినంతగా నొప్పించినందుకు తనను తాను నిందించుకుంటున్న చారుమతి అతడంత అకస్మాత్తుగా బయలుదేరడం చూసి అపరాధ భావనతో కుంగిపోయింది. మాట వరుసకైనా తన తమ్ముణ్ణి మరో పూట ఉండమని అడగని భర్తని చూస్తుంటే ఉక్రోషం ఎగిసి వస్తోంది ఆమెకు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా భావమర్దిని సాగనంపటానికి లేచాడు మూర్తి. ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు శరత్. తల్లి బాధపడుతుందని, అక్క ఇంట్లో జరిగిందేమీ ఆమెతో చెప్పలేదు. అక్క చేయలేని పని చెల్లెలు చేసింది. ఎప్పుడో ఓణీలు వేసుకునే కొత్తలో తన ఫ్రెండ్స్ అందరూ రింగులు చేయించుకుంటే తనకు కావాలని పేచీ పెట్టింది వసుంధర. కూతురి ముచ్చట తీర్చడానికని అప్పుడో రూపాయి దాచిపెట్టిందంతా తీసి కంసాల్ని పిలిచింది రత్నం. అది చూసిన నీలకంఠం కంసాల్ని వెళ్లగొట్టి ఆ డబ్బుతో పట్టణం నుండి రింగులు కొని తెచ్చాడు. వాటిని చూసి వసుంధర ముఖం వెలిగిపోయింది. వాటిని రంగు కాగితంలో చుట్టి దాచుకుని పెళ్లిళ్లకు, పేరెంటాళ్లకు మాత్రం పెట్టుకునేది. తను పదిలంగా దాచుకున్న రింగుల్ని బయటికి తీసింది వసుంధర. అన్నయ్య, ఇవి అమ్మేసాయి. పెద్దదాన్నయ్యానుగా, ఇప్పుడు ఈ రింగులు నప్పడం లేదు నాకు. నీకు ఉద్యోగం వచ్చాక దిద్దులు చేయొద్దు గాని. చిన్నగా నవ్వుతూ రింగులు తన చేతిలో పెడుతున్న వసుంధర వైపు కన్నెత్తి చూడలేకపోయాడు శరత్. తన అసమర్థత వెయ్యింతలై ముందు నిలిచినట్లయింది. తీసుకో నాన్న, పుస్తెలు తప్ప వంటి మీద చిన్న వెత్తి బంగారం లేకుండా చేశారు మీ నాన్న. బిడ్డ ఒక్కగానొక్కసారి నోరు తెరిచి అడిగితే ఇవ్వటానికి గతిలేకపోయింది. ఏం బతుకో, పాడు బతుకో. వాపోతున్న తల్లి వంక నిర్లిప్తంగా చూశాడు శరత్. తిరుగుడుతో, ఎడితెరిపిలేని ఆలోచనలతో అతడి నిస్త్రాణ రెట్టింపయింది. అతడిలోని ఆత్మవిశ్వాసం, ధైర్యం సడలిపోసాగాయి. విధిలేక మారు మాట్లాడకుండా రింగులు జాగ్రత్త చేసుకుని కాకినాడ తిరిగొచ్చాడు శరత్. మర్నాడు రింగులు అమ్మటానికి బంగారపు షాప్కి వెళ్లాడు. షాపు వాడు రింగుల్ని అనుమానంగా అటూ ఇటూ తిప్పి చూసి శరత్ వైపు ఓసారి ఎగతాళిగా చూసి గీటు పెట్టి నిర్ధారించుకుని శరత్ ముందు విసిరిగొట్టాడు రింగుల్ని. ఏమిటి బాబు, ఎప్పుడైనా బంగారం ముఖం చూసావా? ఎవరిని మోసం చేద్దామని తెచ్చావు? నిర్ఘాంతపోయి చూస్తున్నాడు శరత్. ఇవి బంగారపు రింగులు కావా? కాదు. వీడు తననేదో ఠోకరా కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. తనకు బంగారం గురించి అసలు ఏమీ తెలియదు. ఎలా మరిప్పుడు కొట్టేసేది? కాస్త చూసు కొట్టేస్తే వ్రతం చెడ్డా ఫలం తక్కువండేది. బంగారపు పూత పూసినవి కొట్టేస్తే లాభమేమిటి? హేళనగా చూస్తూ పెద్దగా నవ్వుతున్న షాపువాడి పీకన్నుల మాలనంత ఉద్రేకం వచ్చింది. బిగుసుకుంటున్న గుప్పెళ్లను బలవంతాన విప్పి రింగులు తీసుకుని బయటపడ్డాడు. శరత్ హృదయం కుతకుత ఉడికిపోతోంది. తండ్రి చేసిన మరో దగుల్బాజీ పనికి దాన్ని అవమానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. చిన్నపిల్లను బంగారపుదని చెప్పి దారుణంగా మోసం చేసి ఆ డబ్బు తను వాడేసుకున్నాడు. రింగులు బంగారపు కాదని వస్తుకు తెలిస్తే ఎంత అసహించుకుంటుందో తండ్రిని. అది సరే, ఇప్పుడు తన గతేమిటి? బంగారం ధర బాగా పెరిగింది కదా, రింగులు అమ్మితే తన పని గడిచిపోతుందనుకున్నాడు. ఇది చుక్కెదురే అయింది. తను డబ్బు కోసం తిరగటంతో పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. రేపే ఆఖరి రోజు ఫీజు కట్టడానికి.
ఎప్పుడూ సహాయం చేసేవాళ్ళని వద్దనుకుంటూనే అడిగి సారీ అనిపించుకున్నాడు. సడన్గా నీకే ప్రాబ్లం వచ్చినా నన్ను కలు అని అభయహస్తమిచ్చిన చక్రపాణి మాస్టర్ గుర్తుకొచ్చారు. మనస్సు వెనక్కులాగుతున్నా కాళ్ళు ఇచ్చుకుంటూ రామారావుపేట వెళ్లాడు శరత్. పెద్ద కంఠంతో కేకలేస్తున్న మాస్టారి స్వరం వినిపించి గుమ్మంలోనే ఆగిపోయాడు. దూకుడుగా ముందు వసారాలోకొచ్చిన మాస్టర్ శరత్ని లోపలికి ఆహ్వానించడంతో వెనక్కు తిరగటానికి అవకాశం లేకపోయింది. అలాంటి పరిస్థితిలో తన ఇక్కడికి వచ్చినందుకు సిగ్గుపడుతూ సంకోచపడుతూ ముడుచుకుపోతూ వచ్చి కూర్చున్నాడు శరత్. ఎలా చదువుతున్నావోయ్? బాగానే చదువుతున్నానండి. నువ్వు బాగానే చదువుతావోయ్ నాకు తెలుసు, నీ తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఇదిగో కాంతం, ఇటు చూడు, ఇతడు శరత్ అని నా స్టూడెంట్. శరత్ వంక గర్వంగా చూస్తూ భార్యను పిలిచాడు చక్రపాణి. పవిట చెంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చింది ఆమె. శరత్ నుంచి నమస్కారం చేశాడు ఆమెకు. కూర్చో బాబు అందామె. విచారంగా ఉన్న ఆమె ముఖం వంక తీక్షణంగా చూశారు మాస్టర్. శరత్ని చూసి నీ కొడుకును బుద్ధి తెచ్చుకోమను. పెద్దవాళ్ల నుండి నయా పైస ఆశించకుండా సొంతంగా సంపాదించుకుని చదువుకుంటున్నాడు. అలా ఇలా చదువుకోవటం కాదు, ఫస్ట్ను వస్తున్నాడు, కష్టపడి చదువుకుంటున్నాడు గనక ఇతడికి కష్టం విలువ తెలుసు. నీ సుపుత్రుడు ఉన్నాడు. శరత్కి ఆయన ఇలా మాట్లాడుతుంటే చాలా డెలికేట్గా ఉంది. తను వచ్చిన పని చెప్పలేని పరిస్థితి అలా ఉంచి మాస్టారి భార్య ముఖం చూస్తుంటే ఇంత త్వరగా అక్కడి నుంచి పారిపోదామా అనిపిస్తుంది. యూనివర్సిటీ చదువు తనొక్కడే వెలిగిస్తున్నట్లు, ఇక్కడ నేనేదో ధనరాశుని పోగేసి కూర్చున్నట్లు, వారానికో టెలిగ్రామ్ మనీ ఆర్డర్ పంపమని. నాకు సర్కారు వారు నెలకోసారి జీతం ఇస్తున్నారు కానీ వారానికో 2000 ఇవ్వటం లేదుగా. టెలిగ్రామ్ వస్తే చాలు, ఇంకా నా కాళ్ళ కింద నిప్పులు పోసి మనీ ఆర్డర్ చేసేదాకా నిల్వనివ్వది ఈవిడ. పంపి 10 రోజులు కాలేదు, నిన్న మళ్లీ టెలిగ్రామ్. పొద్దున లేచిన దగ్గర నుండి ప్రతి అడ్డగాడిద కాళ్ళు పట్టుకున్నాను. నెలాఖరు రోజులు ఎవరిస్తారప్పు? కోపంగా మొదలెట్టిన మాస్టారు నిస్పృహగా చెప్పుకుపోతున్నారు. శరత్కి అక్కడ కూర్చోవటం దుర్భరంగా అనిపించింది. తానొచ్చిన పని అవ్వదని కూడా అర్థమైంది. మాస్టారి దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాక ఫలితం ఉండదని అనిపించిన ఆశ చావక మరో 2-3 చోట్ల ప్రయత్నం చేశాడు. రాత్రి 10 అవుతుండగా తిరిగి అలసిపోయి నిరాశతో కుంగిపోయి రూమ్కి చేరుకున్నాడు శరత్. ఏం చేయాలో ఆలోచించడానికి కూడా ఓపిక లేక ముడుచుకుని పడుకున్నాడు. మర్నాడు కాలేజీకి వెళ్లలేదు. కష్టమో నిష్ఠూరమో ఇప్పటిదాకా బలవంతాలను నెట్టుకొచ్చాడు. చివరిలో వచ్చిన ఈ అవాంతరం తన జీవిత గమనాన్ని కుంటుపరుస్తుందన్న ఆందోళన అతడి హృదయాన్ని కుదిపేస్తోంది. ఎవరో తలుపును చిన్నగా తడుతుంటే ఆలోచనల్లోంచి బయటపడి తలుపు తీసిన శరత్ రెప్పవాల్చడం మర్చిపోయి సంభ్రమంగా చూస్తున్నాడు. గుడ్ ఈవినింగ్, మృదువుగా ఉన్న సరళ కంఠం విన్నాక స్పృహలోకి వచ్చాడు శరత్. శరత్ క్లాస్లో ఉన్న ఒకే ఒక్క ఆడపిల్ల సరళ. గుడ్ ఈవినింగ్, రండి రండి. కంగారుగా కుర్చీలో ఉన్న పుస్తకాలు తీసి టేబుల్ మీద పెడుతూ ఆమెను లోపలికి ఆహ్వానించాడు అతడు. క్లాసులకు రాలేదేం మీరు ఇవాళ? సరళ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా ఇబ్బందిగా పెట్టాడు ముఖాన్ని. మంచినీళ్ళు పుచ్చుకుంటారా? గబగబా పూజా దగ్గరికి వెళ్ళాడు. ఈవిడ గారు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చిందో, తనతో ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడిన గుర్తు లేదు. ఇంత అకస్మాత్తుగా తన మీద ఇంత శ్రద్ధ పుట్టుకొచ్చిందేమిటి ఈవిడకు? మంచినీళ్ళు తెచ్చి ఆమెకు దగ్గరగా టేబుల్ మీద ఉంచాడు. నేను పొరపాటు పనిచేశాను, మీరు కోపం తెచ్చుకోనంటే చెప్తాను. ఆమె మాటలు వింటుంటే మతిపోతోంది శరత్కి. ఆవిడ పొరపాటు పనులు చేస్తే మధ్యలో తనకెందుకు కోపం? అసలు ఈ అమ్మాయి స్పృహలోనే ఉందా? తన రూమ్కి ఇలా రావటం ఏమిటి? ఇలా అర్థంబద్ధం లేకుండా మాట్లాడటం ఏమిటి? ఏమిటి మాట్లాడరు? పొరపాటు పనా? మీరా? చేశారా? నిన్నమ్మను. శరత్ ధోరణికి నవ్వొస్తోంది. తను చెప్పే విషయాన్ని తనే విధంగా తీసుకుంటాడో, అభిమానం దెబ్బతిని పురుషంగా మాట్లాడతాడేమోనని జంకుగా ఉంది సరళకు. ఏమీ అనుకోనని మీరు ప్రామిస్ చేయాలి. ఆ అమ్మాయి వాలకాన్ని ఎంత ఆలోచించినా అర్థం చేసుకోలేకపోతున్నాడు. అసలే తన గొడవతో తను సస్తుంటే ఈవిడ మధ్యలో. ఈవిడ గారి గోలేమిటి? ఈ ఆడపిల్లలతో జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం. ఏం మాట్లాడితే ఎక్కడికి లాక్కు వెళుతుందో ఈవిడ గారు చెప్పండి. మీరు ప్రామిస్ చేస్తేనే. సస్పెన్స్లో పెట్టి చంపుతోంది ఈ పిల్ల. తనతో ఒట్లు కూడా పెట్టించడానికి చూస్తోంది. సరే, ఏమైతే అదైంది. ప్రామిస్ చెప్పండి. మీ పర్మిషన్ లేకుండా మీ ఎగ్జామినేషన్ ఫీజు నేను కట్టాను. 1000 వీణలు ఒక్కసారి నినదించినట్లయింది శరత్కి. నిజంగా ఈ అమ్మాయి తన పరీక్ష ఫీజు కట్టిందా?
తను పరీక్ష ఫీజు కట్టలేదని ఎలా తెలిసింది అమ్మాయికి? ఒకవేళ తెలిసినా అవలీలగా డబ్బు కట్టగలిగేంత సంపన్నురాలేం కాదు. అసలు ఇంతగా తనను గమనిస్తుందా అమ్మాయి? శరత్ హృదయంలో మెత్తటి స్పందన. నేను ఫీజు కట్టలేదని ఎలా తెలిసింది మీకు? తబ్బిబ్బు పడుతూ అడిగాడు శరత్. నేను నిన్న సాయంత్రం బజార్కు వచ్చాను. ఉన్నత శిఖరాల మించి జర జర జారిపోతున్నట్లు అనిపించింది శరత్కి. అయితే ఆ అవమానకరమైన దృశ్యం ఈ అమ్మాయి కళ్ళ పడిందన్నమాట. తను ఎలాంటి పరిస్థితుల్లో ఎంతో కష్టం మీద చదువుకుంటున్నాడో అందరికీ తెలుసు. అందుకెప్పుడు ఆత్మన్యూన్యతతో బాధపడలేదు తను. తన పరిస్థితిని దాచి ఏ లోటు లేనివాడిలా నటించనూ లేదు. కానీ అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ అమ్మాయి కంటపడ్డాడా తను? సన్నటి సెగలేస్తోంది శరత్ హృదయంలో. అతని ముఖం చూశాక నిజం చెప్పి అతన్ని నొప్పించకుండా మరి ఏదైనా చెప్పి ఉంటే బాగుండేదనిపించింది సరళకు. సారీ, మిమ్మల్ని హర్ట్ చేశానేమో. కాలేజీలో చేరిన దగ్గర నుండి అవసరానికి ఎప్పుడైనా ఉపయోగపడుతుందని 5-10 దాస్తూ వచ్చాను. ఎందుకైనా మంచిదని అది డ్రా చేశాను ఈరోజు. టైం అయిపోతోంది. ఆఫీసులో కనుక్కుంటే మీరు ఫీజు కట్టలేదని తెలిసింది. మీరు కాలేజీకి రాలేదు. ఏం చేయాలో తోచలేదు. ఏమైతే అదైందని ఫీజు కట్టేశాను. కట్టడమైతే కట్టారు, కానీ మళ్ళీ మీరు ఎక్కడ తిడతారో నన్న భయం పట్టుకుంది నన్ను. భయంగా అతని ముఖం వంక చూస్తూ చిన్నగా చెప్తుంది సరళ. తిట్టడమా? దేవతలా నన్ను ఆదుకున్న మిమ్మల్ని తిట్టడమా? ఇంతటి అభిమానాన్ని ఎలా భరించేది? మీ రుణాన్ని ఎలా తీర్చుకోను? మీ సహాయం తీసుకోవటం చిన్నతనంగా భావించి బాధపడతాను అనుకుంటున్నారు కదూ మీరు. నా బతికే ఇతరుల సహాయం మీద ఆధారపడి నడుస్తోంది. ఇతరుల సహాయం తీసుకోవటానికి, దయాధర్మాల్ని స్వీకరించడానికి అవమానపడితే నేను ఒక్క అడుగు కూడా వేయలేను. ఇంత గొప్ప సహాయాన్ని ఇంతవరకు ఎవరూ చేయలేదు. భావోద్రేకంతో కదిలిపోతోంది శరత్ హృదయం. మాటలు రానట్లుగా ఉండిపోయాడు నిమిషం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ హెల్ప్. మీకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి నాకు మాటలు దొరకటం లేదు. మీరు చేసిన సహాయాన్ని జన్మలో మర్చిపోలేను. ఉద్వేగంతో చెలించిపోతున్నాడు శరత్. శరత్ మాటలు విన్నాక తేలికపడింది సరళ హృదయం. మీరిచ్చిన డబ్బుకి పదింతలు మళ్లీ తిరిగి ఇవ్వగలనేమో, కానీ టైంకి చేసిన ఈ సహాయానికి బదులు తీర్చుకోగలనా నేను? మీలో ఇంత గొప్ప గుణం ఉందని నేను అనుకోలేదు సరళ గారు. నక్షత్రాల్లా మెరుస్తున్న కళ్లతో శరత్వంక చూస్తోంది సరళ. మిగిలిన కథ తర్వాతి భాగంలో.